శ్రీ సాయి వాసవి విద్యా సంస్థలందు బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి వేమూరు శాసనసభ్యులు మేరుగ నాగార్జున, కొల్లూరు ఎంపీడీఓ సత్యనారాయణ, ఎస్సీ ఉజ్వల్ కుమార్ పాల్గొన్నారు. ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ, బాలల దినోత్సవం సందర్భంగా మన ముఖ్యమంత్రి నాడు నేడు కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా మంచి పరిణామమని అన్నారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ, తమ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిని అన్నారు. ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలని, ప్రతి పేద పిల్లవాడు బాగా చదువుకొని ఉద్యోగ స్థాయికి ఎదగాలని జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. మనం సెంటర్ లో ఉన్న గ్రౌండ్ లో ఇలాగే చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. అప్పుడు ముఖ్య అతిథిగా నాగార్జున గారు వచ్చారు. అప్పుడు నాగార్జున గారి యొక్క పేరు గొప్పతనం గురించి రామమోహన్ రావు సార్ గారు వివరించారు. నాగార్జున అనే గొప్ప బౌద్ధ మతస్థుడు, ఎంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అలాగే నాగార్జున కొండ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి సస్యశ్యామలంగా నిలిచింది. నాగార్జున యూనివర్సిటీ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. నాగార్జున ఏపీ మొత్తంలో గొప్ప నటుడు. వీరందరి ఆశీస్సులు ఉండాలని వాళ్ళ తల్లిదండ్రులు నాగార్జున గారికి ఇంత గొప్ప పేరు పెట్టారు. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరుని ఆయన చరిత్రార్థకం చేసుకున్నారు. కిరీటు కూడా మనకు నవంబర్ 14 సెలబ్రేషన్స్కి నాగార్జున గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అప్పుడు వెలివల్ వెంకటేశ్వర గారు మనకి కబడ్డీ కో ఆడే వాళ్ళకి 10,000 పెట్టి 30% స్పోర్ట్స్ యూనిఫామ్ కొనిచ్చారు. అవి నాగార్జున గారి చేతుల మీదుగా అందజేశాం. అప్పుడు కానీ అంతకుముందు కానీ ఆయన ఇచ్చేసినప్పుడు మనం మన పిల్లల కోరిక కానీ, టీచర్స్ కోరిక కానీ, మేనేజ్మెంట్ కోరిక కానీ ఆయన ఈసారి వచ్చేటప్పటికి గొప్ప హోదాలో ఉండాలని కోరుకున్నాం. ఈసారికి మన కోరిక నెరవేరింది. ఈసారి ఇంకా వచ్చేటప్పటికి ఇంకా గొప్ప హోదాలో రావాలని కోరుకుంటున్నాం. అలాగే వచ్చి మన పిల్లలు ఇలాంటి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఈ రోజు కూడా పిల్లల హృదయాల్లో ముద్రింపడి ఉన్నాయంటే అది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం. బాల బాలికలందరికీ కూడా నా యొక్క నమస్సులు. మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు చిల్డ్రన్స్ డే రోజున ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమమే నాడు నేడు అనే ఉద్దేశంతో మరి ఈ బాలల దినోత్సవ కార్యక్రమంలో ఈ ప్రోగ్రామ్ని నాడు నేడు అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఇప్పుడు గవర్నమెంట్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్స్ లో ఒక ర్యాలీలో కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ స్కూల్ చూస్తా ఉంటే మరి అన్ని రంగాల్లో కూడా మనకు జనరల్గా ఏంటంటే పిల్లలంటే బాగా చదవమని చెప్తాం. తర్వాత వచ్చినప్పటికీ కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మనం డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఉంటుంది. తర్వాత వచ్చినప్పటికీ డిసిప్లిన్ అనేది, తర్వాత వచ్చినప్పటికీ ఏంటంటే బాగా చదువుతారు. అందువల్ల ఏంటంటే హెల్దీ బాడీ కెన్ క్రియేట్ హెల్దీ నేషన్. పిల్లల యొక్క ఆరోగ్యం అనేది బాగుంటుంది, జాతి అంతా కూడా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు ఈ అంగన్వాడీ స్కూల్లో పిల్లలకైతేనేమి మిగతా సంస్థలు చదివేటువంటి పిల్లలకి మంచి పౌష్టికాహారం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని కూడా మరి ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకొని అదేవిధంగా రేపు అమ్మఒడి కార్యక్రమంలో మరి ప్రైవేట్ స్కూల్స్ కూడా ముఖ్యమంత్రి గారు వర్తింపజేస్తాం జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా కూడా వచ్చే లబ్ధిని పొంది మరి ప్రతి స్కూల్ విద్యార్థుల పిల్లలందరూ కూడా రెగ్యులర్గా డ్రాప్అవుట్స్గా కాకుండా రెగ్యులర్ తల్లిదండ్రులందరికీ, అధ్యాపకులకు, అధ్యాపక సిబ్బందికి కూడా నమస్కారాలు. ఈరోజు భారతదేశంలో ప్రతి స్కూల్లోనూ చాచా నెహ్రూ యొక్క పుట్టినరోజు బాలల దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. అయితే నవంబర్ 20 ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో నవంబర్ 20 జరుపుకుంటా ఉంటే భారతదేశంలో మాత్రం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. దానికి కారణం భారతదేశానికి స్వతంత్ర పోరాటంలో భాగస్వామి, జైలు జీవితం దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు ఆయన యొక్క పిల్లల మీద చూపినటువంటి శ్రద్ధ, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన కుమార్తెకు రాసిన లెటర్లు, పిల్లలు ఏ విధంగా మసులుకోవాలి,
ఏ విధంగా ధైర్యంగా ఉండాలి అని తన కూతురిని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఇద్దరికి ప్రధానమంత్రి అయింది. ఆయన యొక్క స్ఫూర్తినే ఆమె ఆలోచనలను రంగరంగ చేసుకొని భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకొని వచ్చింది. అలాంటి మహనీయుని యొక్క జన్మదినాన్ని ఈరోజు మనం చిన్నపిల్లల యొక్క బాలల దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాము. మీ అందరికీ తెలుసు, ఈ స్కూల్లో నేను రాజకీయ నాయకుడిగా వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరము నాకు అధికారం లేకపోయినా నేను ఒక గెస్ట్ని, నేను ఏదో నాకు తెలిసిన రెండు మాటలు మీకు చెప్పి నేను కూడా ఆనందపడి నన్ను కూడా కొంతమంది గౌరవిస్తూ ఉన్నారు అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించేటువంటి పరిస్థితిని మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ మీ ఫ్యాకల్టీ కానీ మీరు కూడా నాకు అవకాశం ఇచ్చారు. నేర్కుంటా అనుకుంటా కాలేజీకో ఈ స్కూల్కో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కో చేయటానికి దేవుడు అవకాశం ఇస్తాడేమో అనుకున్నా, కానీ అవకాశం ఉపాసవి విద్యా సంస్థలకు నేను ఎప్పుడూ వెనుకబడి వెనుకే ఉంటా, వెన్నుతల్లుగా ఉంటా. మీరు ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రభుత్వాలను చూసాం, చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఉద్యోగాలు చేసిన వాళ్ళు కానీ ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్ళని చూసేవాళ్ళు కానీ రాష్ట్రంలో విద్య కోసం చాలా ముఖ్యమంత్రులు పనిచేశారు. ఈనాటి ముఖ్యమంత్రి 5 నెలల కాలంలో ఆయన యొక్క ఆలోచన సరళి భారతదేశంలో ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా ఎడ్యుకేషన్ సిస్టాన్ని డెవలప్ చేయాలా, సిస్టంలో ఉన్న పొరపాట్లను వెతికి ప్రక్కన పెట్టి మంచి స్ట్రీమ్ లైన్లో ఎడ్యుకేషన్ తీసుకెళ్లాలని ఆలోచన చేసి అనేక చట్టాలు తెచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు వినాలి, మీ తల్లిదండ్రులు కూడా చెప్పాలి, మన ఎమ్మెల్యే గారు ఏదో చెప్పారు ఇది నిజమేనా అమ్మా నిజమేనా అని అడగాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మీ బంగారు భవిష్యత్ కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో చదువు వెనుకబాటు తరానికి ఉన్నటువంటి అంశాలను కూడా తీసుకొని ఒక ఎడ్యుకేషన్